ఉపయోగం లేనివాడిని ఊరిలో నుండి వెళ్లగొట్టమన్నారు పెద్దలు. కాదేది కవితకు అనర్హం అన్నారు ఓ కవి. మహబూబ్నగర్ జిల్లాలోని పలు గ్రామాల్లోని రైతులు పై నానుడులను పరిగణలోకి తీసుకుని ఉపాయంతో ఖాళీ బీరు సీసాను ఉపయోగించి తమ చేలలోని పంటలను పశువుల, పక్షుల, జంతువుల నుండి కాపాడుకుంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం ముందుకు పోతుంటే రైతులు ఆ ఫలాలు పొందకుండానే తమ మేధస్సును ఉపయోగించి వ్యవసాయంలో ముందుకు పోతున్నారు. వరుణుడు కర్ణించి చేలలో పంటను విత్తినప్పుడు ఆ గింజల్ను పక్షులు దొంగిలించకుండా, పంట చేతికి వచ్చే సమయంలో కంకులను పక్షులు జంతువులు తినకుండా చూచుటకు, తాము చేలలో ఉన్నా లేకున్నా వాటిని అడిలించుటకు రైతులకు వచ్చిన ఈ బీరుసీసా ఆలోచన చూపరులను అబ్బురపరుస్తుంది. తాకి పడేసిన ఈ బీరుసీసాను రైతులు పంటచేలలోని ఓ చెట్టుకు ఆధారంగా వేలాడకడతారు. మరో తాండు బీరుసీసా నుండి దిగువకు వదిలేసి చివరన ఒక జాబు కవర్ను, మధ్యలో ఒక ఇనుప ముక్కను వదులుతారు. గాలి వీచినప్పుడల్లా కవరు ద్వారా ఇనుప ముక్క ఊగుతూ సీసాను పెద్దగా శబ్దపరుస్తుంది. ఈ శబ్దంతో ప్రశాంతంగా ఉన్న పరిసరాలు గుట్టల ద్వారా ప్రతిధ్వనిస్తాయి. దీనితో చేలమీదకి వచ్చే పక్షులు, జంతువులు జారుకుంటాయి. ఉచితంగా వీచే గాలిని, తాగి పడేసిన బాటిళ్లను ఉపయోగించి రైతులు పంటను జాగ్రత్త పరుస్తున్న విధానం అభినందనీయం. సార్, నాది కుటుంబ రాములు. నేను మొక్కదన వేసిన ఈ జడి పక్షులు గట్టి ఆడకుండా మేము సీసాలకి సీలలు కట్టి దానికి చెట్టు కట్టినాం సార్. ఏం జీవరాశి గిట్ట పక్షులు గిట్ట ఆడకుండా వీళ్ళు లేచిపోతూ ఉంటాయి. సప్పుడుకి టంగ టంగ ముత్తుకుంటా అంటే ఏం జీవరాశి రావు, కూతురు గుట్ట రావు సార్. ఎట్లా ముత్తుకుంటాయి? అవి టంగ టంగ ముత్తుకుంటూ ఉంటాయి సీసాలకి. ఆ కింద పట్ట కట్టి మన మొక్కజొన్న సంచి కట్టి మధ్యన సీల కట్టితే అది ముత్తుకుంటా ఉంటూ గాలి ఊగుతా అంటే మోగుతూ ఉంటే అప్పుడు చిలకలు కూతురు కూడా రాకుండా ఒక రక్షణ సార్ వాటికి జీవరాశి. దానివల్ల మేము కూడా కొద్దిగా పనులు చేసుకుంటా ఉంటాం, పంట కూడా కొద్దిగా రక్షణ ఉంటుంది సార్ దానికి.